క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. ఓ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే నెల మధ్యలో ఈ సీజన్ ముగిసేలా షెడ్యూల్ను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ను వీలైనంత త్వరగా ప్రారంభించి ముగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా సగం లీగ్ మ్యాచ్లు భారతదేశంలో, మిగతా సగం లీగ్ మ్యాచ్లు విదేశాల్లో నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి జైసా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా భద్రతా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గతంలో 2009-14 కూడా మొదట విదేశాల్లో, ఆ తర్వాత భారతదేశంలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అలాగే నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఐపీఎల్ కంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా 2024లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభమయ్యే లోపు WPL ను నిర్వహించి ముగించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది.